ఏం పేరన్న? నా పేరు విఠలయ్య. విఠలయ్యనా? ఎట్లుంది కేసీఆర్ పాలన ఎన్ని సంవత్సరాలు? కేసీఆర్ పాలన ఇచ్చాం, ఛాన్స్ ఇచ్చాం, కానీ కూడా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇచ్చాం కదా ఛాన్స్. మరి ఇప్పుడు కొత్తలకు వేయాలనుకుంటున్నాం. ఎందుకు ఏమైనా ఏ విధంగా కొత్త వాళ్ళకి వేయాలనుకుంటారు? మరి అని ఏం తక్కువ పడింది? పని చేయలేదు, ఏం పని చేసలేదు, ఇక్కడ పనులు ఏం చేయలేదు, ఏం పని చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఏది మన దగ్గర మసలైన వాటికి అది ఏం గట్టం లేదు. లీడర్ ఏమడు వస్తారు, లీడర్ ఏమడు పోతాం. ఏమి దొరకలేదు రైతు బంధు దళిత బంధువులు? ఏం లేదు, మన బీసీలకు లక్షలకు ఇస్తారు, అన్ని బూటకేమో అంతే. రుణం వైపు ఏం చేయలేదు? ఏం చేయలేదు, సగం సగమే, అంత సగం సగమే పని. ఏం చేసి మరి లోకల్ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లా? లోకల్ ఎమ్మెల్యే గురించి చెప్తున్నా నేను, లోకల్ ఎమ్మెల్యే పరిస్థితి గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఆయన కరెక్ట్ ఉంటే ఇవన్నీ ఎందుకు అవుతాయి? ఏమే కరెక్ట్ లేరు అంటారు. ఇప్పుడు కేటీఆర్ కూడా వచ్చి ఇది ఏంది ఐటి పార్క్ చేపిస్తా, అవి చేపిస్తా, విజయపత్రం ముందుగా పోయిన ఎలక్షన్లు అవన్నీ వేయలేవు. మరి కాంగ్రెస్ బీజేపీ గురించి ఏమంటారు? ఇక అన్ని గట్లే ఉంటాయి, లంకలో పుట్టినాయి అన్ని రాక్షసులే, లంకలో పుట్టినాయని రాక్షసులే. మరి ఓటు వాళ్ళకి వేద్దాం అనుకుంటా ఈసారి? వేరే వాళ్ళకి ఒకసారి ఛాన్సెస్ చూడాలి. అది వేరే వాళ్ళు అంటే ఓలు ఎవరికైనా వచ్చారు, మనకు మంచిగా అనిపించిన వాళ్ళకి ఒకసారి ఛాన్స్ చేయాలి. పోయినందుకు వాళ్ళకి ఇస్తే బాగుండదు కదా, అంతే కదా. సరే సరే సరే.